నెల్లూరులోని స్టోన్ హౌస్ పెట్ల వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విజయదశమి సందర్భంగా విశేష పూజలు అమ్మవారికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడికి వచ్చి అమ్మవారిని దర్శించే వీలు లేని భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేలా గడప గడప వద్దకే అమ్మవారి నగరోత్సవం కార్యక్రమానికి ఏర్పాటు చేశామని, కానీ ప్రకృతి సహకరించకపోవడంతో ఆ కార్యక్రమాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. కలిగా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి దేవీ శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏదైతే ఈరోజు నగరోత్సవంతో అమ్మవారు నగరంలో పర్యటిస్తూ ఎవరైతే ఈ ఆలయానికి రాలేనటువంటి వాళ్ళ గుమ్మాలకే అమ్మవారు వెళ్ళి దర్శన భాగ్యాన్ని కల్పించేటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. కానీ ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా కావాల్సినటువంటి కేరళకు సంబంధించిన వాయిద్యాలు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, కీలుగుర్రాలు కానివ్వండి, అలాగే డీజే ఇలాగ ప్రతి కూడా మంగళ వాయిద్యాలతో పాటు బహిళామ తల్లుల చేత ఈ యొక్క దీపాలు కూడా ముందు నిలబెట్టి ఆ యొక్క నగరోత్సవాన్ని రంగరంగ వైభవంగా కూడా చేద్దామని అందరం కూడా తలంచుకున్నాం. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నది ఈరోజు ప్రకృతి మనకి సహకరించిన దానివల్ల వస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి ఏదైతే మనకి అమ్మవారికి సంబంధించి ఏదైతే అయ్యవారికి సంబంధించినటువంటి ఏదైతే మనకి వర్షాకాలంలో ఎక్కడా కూడా అమ్మవారు తడవకూడదు కాబట్టి అనే ఒక ఆచారం ఉంది కాబట్టి ఆ ఆచారానికి సంబంధించి ఆ యొక్క నిబద్ధతతో ఈరోజు ఆ ఉన్నటువంటి ఉత్సవ విగ్రహానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆలయంలో జరుగుతున్నటువంటి ఆచారాల సమానంగానే ఈరోజు ఉత్సవాన్ని చేసుకోవడం జరిగింది. దాని సంతోషం ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు 9 రోజులు ఆ దేవుని ఆ తల్లి దయతోటి ఆ రంగరంగ వైభవంగా అన్నీ కూడా ఆ తల్లి జరిపించుకుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఏదైతే కమిటీ సభ్యుల ద్వారా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రేపు కూడా ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకి ప్రాప్తులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.